నా పేరు గోను దుర్గ నరేష్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్. ముఖ్యంగా ఒక 3 రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో అందరూ కూడా ఎంతో భారమెక్కిన హృదయాలతో ఒక అంశం గురించి చర్చించడం జరుగుతూ ఉంది. ఆ విషయం మా దాకా వచ్చి ప్రత్యేకంగా మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు మేము తుని ఎవరైతే అల్లు దుర్గారావు గారు ఆయన నీతికి నిజాయితీకి పోరాటంలో ఆయన ప్రాణత్యాగం చేయడం జరిగింది. అసలు ఇంతమంది స్పందిస్తున్నారు ఒక ఎస్ఐ గురించి ఏంటని సంక్షేమ సంఘం తరఫున మేము వాళ్ళ ఊరు విజిట్ చేసినప్పుడు నిజంగా నాతో పాటు వచ్చిన అందరూ కూడా కన్నీరు మున్నీరు అయిపోయారంటే అతిశయోక్తి కాదు. ఒక ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న అల్లు దుర్గారావు గారు, ఒక కానిస్టేబుల్గా వాళ్ళ ఫాదరు ఒక రైల్వే గ్యాంగ్ మ్యాన్గా, అలాగే ఆయన ఒక కానిస్టేబుల్గా అక్కడి నుంచి ఎస్ఐగా ఎదిగి అంచెలంచెలుగా ఎదుగుతున్న దుర్గారావు గారు అదే కాకీలుతో హింసించబడి ఆయన ప్రాణాలు వదిలేయడం జరిగింది. మానసికంగా, శారీరకంగా, అన్ని విధాలుగా ఎన్ని రకాలుగా అతన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా కూడా అతన్ని తనపైన ఉన్న అధికారులు గురి చేయడం జరిగింది. ఈ విషయం మాకు తెలియగానే మేము కూడా వెళ్ళడం జరిగింది. కనీసం ఆయన ఒక ఎస్ఐ ర్యాంక్లో ఉండి కూడా కనీసం బయటికి వెళ్ళడానికి వాహనం కూడా సమకూర్చుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నారంటే ఆయన నీతి నిజాయితీకి అంతకన్నా ఇంకా తార్కాణం ఇంకొకటి ఉండదు. పాడుపడిపోయిన ఇల్లు, కూలిపడం సిద్ధంగా ఉన్న పెంగిటిల్లు, వెళ్ళడానికి ఒక చిన్న స్కూటీ, ఆయన చేసిన తప్పేంటి? నీతిగా నిజాయితీగా ఉండమేనా? అలాగుంటే పోలీస్ శాఖలో బతకనివ్వరా? మానసికంగా చంపేస్తారా? 5 స్టేషన్లు పనిచేసిన అల్లు దుర్గారావు గారి మీద ఒక్కసారిగా 10 మెమోలు ఇచ్చారంటే అంతగానో దుర్మార్గం ఇంకోటి ఉందా? మానసికంగా అతన్ని హింసించి ఆఖరికి అతను చనిపోయే దోగడ వెంటాడారంటే ఎంత దుర్మార్గంగా అతని విషయంలో వ్యవహరించారో ఒకసారి మనందరం కూడా దాన్ని ఆత్మతో పరిశీలించుకోవాలని కూడా మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరుకుంటాం. వాళ్ళ పాప అంకుల్, ఒకసారి మా ఇంట్లోకి రండి, మా నాన్నగారు అవినీతి చేశారు కదా అని అందరం చెప్తా ఉన్నారు, మాకు ఎటువంటి ఆర్థిక సహాయం ఎవరు చేయొద్దు, మా నాన్నగారు నీతి నిజాయితీ పడని మీలాంటి వాళ్ళ ద్వారా ప్రపంచానికి తెలియాలి అని చెప్తే మేము లోపలికి వెళ్తే కనీసం ఇవాళ ముఠా కార్మికుడి ఇంట్లో కూడా ఏసీలు ఉన్న పరిస్థితి, కానీ వాళ్ళ ఇంట్లో సరైన ఫ్యాన్ కూడా లేదంటే ఈ అంతకన్నా ఇంకా మాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. వాళ్ళ ఫాదర్ వాళ్ళ పాపతో మాట్లాడిన మాటలు, నానా భోజనం చేసావా అంటే అమ్మ ముద్ద దిగట్లేదమ్మా అని ఆయన చెప్పిన ప్రతి మాట ఆ పాప నోట్లో చిన్నప్పుడు మాకు అసలు ఇంత దారుణంగా జరిగిద్దా? ఇవాళ సినిమాల్లో ఒక సూర్యను లేకపోతే ఇంకొకళ్ళు ఒక పోలీస్ వేషం వేసి నిజాయితీగా చేస్తే విజిల్స్ వేసి చప్పట్లు కొడతాం. అలాంటిది ఒక రియల్ హీరోని ఇంత మానసికంగా దాని తగ్గట్టే విధి ఆయన్ని ఎంత వంచిందంటే అదే టైంలో ఆయన కరోనా రావటం. అల్లు దుర్గారావు గారు కరోనాను కూడా జయించారు, కానీ అతను ఉన్న పోలీస్ శాఖను మాత్రం జయించలేకపోయారు. వాళ్ళ హృదయాలను కదిలించలేకపోయారు, వాళ్ళ హృదయాలు కదలలేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు గారిని ఇద్దరిని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళ ఫాదరు ఒక ఐఏఎస్ అవ్వాలని ఆయన కోరికని వాళ్ళ పిల్లలకి ప్రతిరోజు ప్రతిరోజు కూడా నీతి వాక్యాలుగా చెప్పి వాళ్ళని ఎంత ప్రేరేపించారో, చదువులకి ఎంత ఆయన కష్టపడ్డాడో వాళ్ళు చెప్తుంటే మాకు మాటలు అర్థమైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. పనికిమాలిన రాజకీయాల గురించి కాదు, ఇలాంటి విషయాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. దీనికి ఎవరెవరైతే మూల కారణమో వాళ్ళందరినీ నిగ్గు తేల్చాలి, వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి, విధుల నుంచి బహిష్కరించాలి. అలాగే సవాంగ్ గారు కూడా, డీజీపీ గారు కూడా మేము చెప్తా ఉన్నాము, మాకు ఒక 2-3 రోజుల్లోనే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి గట్టిగా ఈ విషయాన్ని కనుక మీరు కనుక తీసుకోకపోతే 13 జిల్లాలే కాదు 2 రాష్ట్రాలున్న బీసీ సంక్షేమ సంఘం మొత్తం నడుం బిగించి కరోనా కూడా లెక్క చేయకుండా మేము
ప్రతి జిల్లాల కలెక్టర్ ఆఫీసులను ధర్నాకు కూడా మేము పిలుపునిస్తాము. ఈ విషయాన్ని ఇంతటితో వదలము. వాళ్ళకి న్యాయం జరగాలి. ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఒక ఉద్యోగం రావాలి. జగన్ గారు కూడా ఆర్థికంగా నిలబడాలి. వాళ్ళు ఇంటి పెద్దగా జగన్ గారు కూడా నించోని వాళ్ళ చదువులకి అయ్యే ప్రతి ఖర్చు కూడా గవర్నమెంటే భరించాలి. అలాగే అతను నీతి నిజాయితీపరుడు అని చెప్పి ఇదే పోలీస్ శాఖ కూడా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళకి జరిగిన తప్పు క్షమాపణ చెప్పి అతని యొక్క నిజాయితీని గుర్తించాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ విషయం మీద మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు కూడా కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి ఇక్కడ రాలేకపోతా ఉన్నారు. ఆయన కూడా ఫోన్లో నేను స్పందిస్తానని చెప్పడం జరిగింది. కృష్ణయ్య గారు కూడా ఇప్పుడు మేము ఫోన్ చేస్తాము. చేసి ఆయన స్పందన కూడా ఆయన ఫోన్ ద్వారా తెలియజేస్తారు.